శృంగవరపు కోట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న అన్న క్యాంటీన్ వద్ద గురువారం శృంగవరపు కోట నియోజకవర్గ తెదేప ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోయిన నెలలో అమల్లోకి తెచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు 2022, ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల చట్టం 2022 ప్రజల పాలిట యమపాసం కాబోతుందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లపాటు ప్రజలతో మమేకమే సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతపడబోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శృంగవరపు కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, ఎస్ కోట పట్టణ పార్టీ అధ్యక్షులు కోనేదం మల్లేశ్వరరావు, రాష్ట్ర ఐటీడీపీ కార్యదర్శి చక్కా కిరణ్ కుమార్, నియోజకవర్గ ఐటీడీపీ ఇన్ఛార్జ్ అనకాపల్లి చెల్లయ్య, విశాఖ టీడీపీ పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి కాపుగంటి శ్రీనివాసరావు, ఎస్ కోట పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు పొట్నూరు అప్పలరాజు, సాయిరాం పెదగడ రాజు, భీసెట్టి మోహన్ కుమార్, కొత్తవలస మండల తెలుగు యువత అధ్యక్షులు కర్రీ చంద్రశేఖర్ రాజు, చిన్న మతల రమణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. గ్రానైట్ కుంభకోణాలు, ఏ వ్యవస్థ కూడా కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న అంశం. ఇప్పుడు ఒక పని చేయండి ముఖ్యమంత్రి గారు, మీకే రాష్ట్ర ప్రజల మీద అభిమానం ఉంటే మీ దగ్గర ఉన్న ఆస్తు కాగితాలన్నీ పేదవాళ్ళకు పంచండి, సంతోషిస్తాం. తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష జనసేన పార్టీ, ఇతర పార్టీలు అది చేత కాదు. ఇవాళ ప్రజల ఆస్తుల తాలూకా కాగితాలన్నీ కూడా సచివాలయంలో పెట్టమన్నాం అంటే భూ హక్కులు కూడా మేము ఇవాళ వదులుకోవాలా? ఇవాళ రాజ్యాంగ వ్యవస్థనే జగన్ రెడ్డి రాజ్యాంగంగా మార్చేద్దామని ఇప్పటికే రాష్ట్రం అంతా అధోగత పాలైంది. ఇవాళ అందుకే ఇవాళ ప్రజలు ఎదురు చూస్తున్నారు, చంద్రబాబు ఎప్పుడు వస్తారా, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఆయనకి ఎప్పుడు ఓటేద్దామా, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో ఎప్పుడు పెట్టుకుంటావా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది తప్పక త్వరలో 2024 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పొత్తుతో ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇంటికి పంపించి బుద్ధి చెప్తారు. ఇది ఖాయం. ఈ సైకో ముఖ్యమంత్రికి ఇంకా సెలవు కూడా ఈ ప్రజలు ఇస్తారని, తెలుగుదేశం పార్టీ ఏనైనా కనబడట్లేదు. ఒక పక్క అంగన్వాడీలు ధర్నాలు, ఒక పక్క వాలంటీర్లు, మీరు వేసిన వాలంటీర్ కుర్రాళ్ళు ఇవాళ వాళ్ళకి జీతాలు చాలక అయ్యో 5000తో ఏం సరిపోద్ది, వాళ్ళకు కూడా వాళ్ళు చేస్తున్న శాంతియుత నిరసనకు నీకు కనికరించలేదా, కనికారం లేదా అసలు? ఇవాళ ఒక పక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ల ధర్నాలు, ఒక పక్క కార్మికులు